అది శ్రీ గణపతియే నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందవ ధర్మం పాటించేటువంటి వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. న్యూమరాలజీలో వ్యాపారానికి ఇంకా ఆర్థికమైనటువంటి పుష్టికి శుభం కలగాలంటే కనుక చాలామంది 46 నెంబరు మనకు దొరకట్లేదండి. అందువల్ల సెకండ్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారు అన్నమాట. అందువల్ల సెకండ్ ఆప్షన్స్ అనేటటువంటిది మనం లోగడం మనం మాట్లాడుకుంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది భగవంతుడు మీకు ఇస్తాడనమాట. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు నేను ఉన్న 15/6/1951 ఆ 15/6/1951లో ఒక 3 1లు ఉన్నాయి కనుక ఒక 5/1/6/1 2/2/2/5లు ఉన్నాయి 2/5లు ఇట్లా 9 ఏమేమి అంకెలు అనేది చూసుకొని ఆ అంకెలు మనం వాడుకోవచ్చు అని చెప్పనేది అది ఒక సబ్జెక్ట్ అనమాట. దాని ప్రకారంగా కూడా మనం పేర్లు పెట్టుకుంటూ ఉంటాం న్యూమరాలజీ సంబంధంగా అనమాట. అది భగవంతుడు ఇచ్చిన అంకెలు అనమాట. అవి మనం వాడుకోవచ్చు కార్ నెంబర్లకు కానీ ఈ ఫోన్ నెంబర్లకు కానీ మనం వాడుకోవచ్చు. కనుక మనకు ప్రాబ్లం ఇచ్చేటటువంటి ఏంటంటే కొద్దిగా 0/2/4/7/8 సున్నా అనేటటువంటిది 2 చంద్రుడు కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి. 4 రాహువు కాబట్టి దాన్ని తీసేసేయండి. 4 ఏంటంటే కొద్దిగా అలవాట్లలో మనకి తేడా ఇస్తుంటుంది, కొద్దిగా రాక్షస ప్రవృత్తి అనేటువంటి కలగజేస్తుంటుంది అనమాట. 7 అనేటటువంటిది ఈ కేతు అనమాట, బాంధవ్యాలు అనేటువంటి తెంచేస్తుంటుంది అనమాట. 8 అనేటటువంటిది ఎక్కడ లేని సమస్యలు ఇస్తుంటుంది కాబట్టి ఆ ఫోన్ నెంబర్లో 0/2/4/7/8 అనేది లేకుండా మిగిలిన అంకెలు అనేటువంటిది మనం చూస్తూ ఆ టోటల్ నెంబర్ 41 అనేటటువంటిది వచ్చేటట్టు అయితే కొద్దిగా వ్యాపారానికి మీకు అభివృద్ధి అనేటువంటి ఉంటుంది. ఇది 46 దొరకనప్పుడు అనమాట వ్యాపారానికి అభివృద్ధి అనేటటువంటిది ఉంటుంది. 55 వచ్చినా కూడా ఇది కొద్దిగా ఇంకొద్దిగా మనకి 2/5 కాబట్టి టోటల్ 1 వస్తుంది కాబట్టి ఇది కూడా మనకి కొద్దిగా అభివృద్ధికి ప్రశాంతమైనటువంటి జీవితానికి అయితే ఉపయోగపడుద్ది. కాకపోతే ఆ అంకెలు మనం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ యొక్క 3 పక్కన 6 గురుశుక్కులకి పడదు కాబట్టి పార్ట్నర్షిప్లో కొద్దిగా తేడాలు కానీ ఆనందముల మధ్యన తేడాలు కానీ ఇట్లా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయన్నమాట. నెక్స్ట్ కూడా ఈ వివాహ విషయాల్లో ఇక్కడ శుక్ర కుజులు అనేటటువంటిది అతి ముఖ్యమైన గ్రహాలు కాబట్టి కొద్దిగా 6/9 కూడా పక్క పక్కన ఉండకుండా చూడండి. నెక్స్ట్ చివరిలో ఏంటంటే కొద్దిగా 6 ప్రశాంతమైనటువంటి అంకె కాబట్టి 6 కానీ 5 కానీ కొద్దిగా లాస్ట్ అంకె చూడండి. తప్పదనుకుంటే 1/9 ఫస్ట్ ప్రిఫరెన్స్ 6, సెకండ్ ప్రిఫరెన్స్ 5, థర్డ్ ప్రిఫరెన్స్ 1 అలా నెంబర్కి వచ్చేలా చూడండి. కనుక సెకండ్ ఆప్షన్ కింద 46 దొరకనప్పుడు అప్పుడు 41 కానీ 55 కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. 55 అయితే కొద్దిగా పీస్ఫుల్గా ఉండొచ్చు, అది కూడా ఒక అదృశ్యంక. బిజినెస్ చేస్తూ ఉండేటప్పుడు 2-3 వ్యాపారాలు పెట్టి అభివృద్ధి చెందాలనేటట్టయితే మనకి 41 అనేటటువంటిది తీసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఆర్థికంగా మటుకు మనకి కొద్దిగా నిలబడాలి, కొద్దిగా బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడాలి, కొద్దిగా పుష్టికరంగా ఉండాలి అని చెప్పినట్టయితే 46కే ప్రాధాన్యం అని చెప్తాం. సెకండ్ ఆప్షన్ కింద అందరూ కొద్దిగా అడుగుతున్నారు కాబట్టి ఫోన్ చేసి వాళ్ళ కొరకు ఒక 41 అనేటటువంటిది, 55 అనేటటువంటిది ఇంకా తప్పదనుకున్నప్పుడు ఆ నెంబర్ జోలికి వెళ్ళండి. అంతా శుభమే జరుగుద్ది. మంగళం మహత్ శుభం భూయాత్.